శంకర్ సార్, శివాజీ సినిమాకి రెండు పాటలు, రోబో సినిమాకి రెండు పాటలు రాసే అదృష్టం దొరికిన తర్వాత ఈ సినిమాకు రాయడం జరిగింది. శివాజీ సినిమా కన్నా ముందు జురాసిక్ పార్క్ అనే సినిమా చూసిన తర్వాత, ఒక స్పీల్బర్గ్ గురించి విన్న తర్వాత, మన భారతదేశంలో ఒక స్పీల్బర్గ్ రాడా అనే వేదన నన్ను చాలా రోజులు నన్ను వెంటాడింది. ఆ వెంటాడిన వేదనకు సమాధానంగా వచ్చినటువంటి, భారతదేశమంతా తల ఎత్తుకొని గర్వించదగినటువంటి డైరెక్టర్ శంకర్ సార్. ఏ సినిమాలు చూసినా, ఆయన మొదటి నుండి ఇప్పటిదాకా సినిమాలు చూసినా కూడా, ఒక సినిమాకు సంబంధం లేనటువంటి సినిమా. ఒక సినిమాలో, ఐ సినిమాలో విక్రమ్ లాంటి ఒక మహాద్భుతమైన నటుణ్ణి ఒక అందమైనటువంటి నలకూబరుడిగా, ఒక వికారమైనటువంటి అష్టావక్రుడిగా, ఒక నర మృగ మానవుడిగా ఒకే వెండితెర మీద మనల్ని 2 గంటల సేపు అలా ఒక మాయాజాలాన్ని సృష్టించినటువంటి ఒక సినీమయ బ్రహ్మ శంకర్ సార్. ఏ వ్యక్తి అయినా ఒక శిఖరాన్ని అధిరోహించాడంటే అది చాలా గొప్ప విషయంగా అందరం మనం ప్రశంసిస్తూ ఉంటాం. కానీ ఒక అదృష్టం ఉన్న వ్యక్తి మాత్రమే ఒకే సమయంలో 2 శిఖరాలను ఒకే సమయంలో అధిరోహించగలడు. ఆ అదృష్టం ఈరోజు మా సాహిత్యవేత్తలకు, ఈ సినిమాకి సాహిత్యం అందించిన మా పాటల రచయితకు దక్కింది. అదే ఒక శిఖరం, హిమవత్ శిఖరం ఏఆర్ రెహమాన్ గారు, ఒక శిఖరం మేరు నగ శిఖరం శంకర్ గారు. ఒక్క పాట ద్వారా ఈ 2 శిఖరాలను అధిరోహించి మా విజయాన్ని చాటుకునే అదృష్టం మాకు లభించింది. మా రచయితలందరి తరపున ఈ అవకాశం ఇచ్చిన సినీ పరిశ్రమ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ విక్రమ్ గారిని విక్రమ్ సార్ అనొద్దు, త్రివిక్రమ సార్ అనాలి. మా పక్కన త్రివిక్రమ్ గారు ఉన్నారు. ఎందుకు త్రివిక్రముడు అనాలి అంటే, నలకూబరుడిగా, అష్టావక్రుడిగా, ఆ నర మృగంలాగా 3 రకాలుగా త్రిముఖంగా నటించినటువంటి త్రివిక్రమంలా అనిపిస్తుంది. త్రివిక్రమ సార్ పక్కనున్న విక్రమ్ సార్, మా విక్రమ్ సార్. నాకు అదృష్టం ఏంటంటే, విక్రమ్ సార్ శివపుత్రుడికి జాతీయ అవార్డు అందుకున్నటువంటి సమయంలోనే నేను లిరిక్ రైటర్గా ఠాగూర్ సినిమాకి ఒకేసారి 2 జాతీయ అవార్డు అందుకున్నటువంటి అదృష్టం మాకు దక్కింది. అందరిలాగే నేను కూడా ఎదురు చూస్తున్నాను. ఏం చెప్పాలి, ఐ సినిమా నా దృష్టిలో ఐ అంటే ఇమాజినేషన్ టు ది ఇన్ఫినిటీ. ఆయన స్వప్నానికి ఆకాశమే హద్దు శంకర్ గారు. సో ఆయన స్వప్నాన్ని సాకారం చేయటంలో మా వంతు రాజుగారి గంగాళలో పాలే పోసామని భావిస్తున్నాను. ఈ సినిమాలో క్లైమాక్స్లో ఒక కీలకమైనటువంటి ఘట్టంలో వచ్చేటువంటి ఆ బీస్ట్ గెటప్లో ఉన్నటువంటి ఒక సాంగ్ రాసే అవకాశాన్ని శంకర్ గారు నాకు ఇచ్చారు. ఆయన అంచనాలు తగ్గట్టుగా రాశానని భావిస్తున్నాను. ఆయన ఇందాక సుధా లక్ష్మీతేజ గారు చెప్పినట్టు తెలుగులో ఆయనకి బాగా అన్నీ అర్థమవుతాయి. అర్థమైన ఆయన తెలుగులో మాట్లాడగలరు కూడా. అంతమాత్రం చేత తమిళం ఒరిజినల్లో ఉన్నదే రాయాలని చెప్పేసి మన మీద ఫోర్స్ చేయరు, రచయితకి ఫ్రీడమ్ ఇచ్చారు. ఆయనతో పనిచేయడం నిజంగా ఒక అందమైన అనుభవం. మళ్ళీ మళ్ళీ అవకాశం రావాలని కోరుకుంటూ ఐ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందని ఆతృత ఎదురు చూస్తూ మీ దగ్గర సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ మోతిరాజ్ సార్, థ్యాంక్స్ విక్రమ్, థ్యాంక్స్ ఎమీ జాక్సన్, థ్యాంక్స్ ఎవ్రీబడి, అండ్ ఆల్సో థ్యాంక్స్ రాజమౌళి గారు ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ దిస్ ఒకేషన్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఐ అంటే తమిళ్లో మీనింగ్ ఏందో కూడా నాకు తెలియదండి. బహుశా శంకర్ గారి గురించి తెలిసిన వాళ్ళందరూ కూడా బహుశా ఐ అంటే అందమైన అడవి ఉండొచ్చు, లేదా ఒక అద్భుతమైన లీడర్ అయి ఉండొచ్చు. ఏదైనా కానీ ఈ సినిమాని ఐ 2 కళ్ళున్న ప్రతి ఒక్కళ్ళు చూస్తారండి. వన్స్ ఈ ట్రైలర్ అండ్ సాంగ్ చూసిన తర్వాత 2 కళ్ళున్న ప్రతి ఒక్కరూ చూడటానికి ప్రయత్నిస్తారని చెప్పి ఆశిస్తున్నానండి. అలాగే శంకర్ సార్,
మీరంటే మాకు చాలా ఇష్టం. ఎందుకంటే అంటే మేము మార్గదర్శకులు, సీనియర్స్ పరిశ్రమలో. నిజంగానే మీలా కష్టపడి, అది ఎన్ని అంతకాలం తీస్తామనేది కాదండి, కష్టపడి సినిమా చేస్తారు. పావు గంట లేట్ అయినా సరే అది అద్భుతమైన సినిమా చేస్తారు. అది మాలాంటి కొత్త డైరెక్టర్లకి, ఇప్పుడు అప్కమింగ్ ఇప్పుడు పైకి వస్తున్న వాళ్ళకి డెఫినెట్లీ మీరు మాకు మార్గదర్శకులు అండి. అందుకే చాలా ఇష్టం. అలాగే అట్ ది సేమ్ టైం స్వర్గీయులు, నిన్నగాక మొన్న మన దర్శకులు బాలచంద్ర గారు, అలాగే భారతీ రాజే గారు ఉన్నారండి, తర్వాత మణిరత్నం గారు ఉన్నారు. తెలుగుకి వస్తే దాసరి గారు ఉన్నారండి, ఒక రాఘవేంద్రరావు గారు ఉన్నారు, ఒక స్వర్గీయ బాపు గారు ఉన్నారు, అలాగే ఇంకా ఎంతోమంది ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు అద్భుతాలు చేశారండి, అందులో నో డౌట్. ఎవరి స్టైల్లో వాళ్ళు అద్భుతాలు చేశారండి. మీ దగ్గరకు వచ్చేసరికి ఒక ట్రెండ్ ఏంటంటే సార్, ఏ సినిమా చేసినా సరే ఒక సోషల్ అవేర్నెస్, ఒక సోషల్ కాజ్ అందులో ఉంటుంది. అంటే సొసైటీకి మనం మంచి చేయకపోయిన పర్లేదు కానీ చెడు చేయకూడదు. సో మంచి చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు సార్. సో ఆ పరంగా మీరంటే మాకు చాలా ఇష్టం. అసలు పిల్లలకి పేరెంట్స్ అంటే ఎందుకు భయం ఉండాలండి? అది వదిలే, వాడు ఈ రోజు పారిపోయింది మాత్రం మీకు భయపడే. అందుకే డిసైడ్ అయ్యాను వాడికి బోర్డింగ్ స్కూలే బెస్ట్. చిన్న పిల్లాడండి వాడు, హిస్ జస్ట్ 9 ఇయర్స్.